हेलो एवरीबॉडी, टुडे टॉपिक इज सिक्स्थ क्लास मैथ्सलोनी सिक्स्थ चैप्टर अनेटुवंटी इंटीजर्स अंटे पूर्ण संख्यलो एक्सरसाइज वन। इंदुलो फर्स्ट क्वेश्चन रिप्रेजेंट द फॉलोइंग स्टेटमेंट यूजिंग साइंस ऑफ इंटीजर्स। इकड़ा साइंस ऑफ इंटीजर्स मनम उपयोगिंचाली अंटे इंटीजर्स अंटे एंटी अंदुलो उंडे साइंस एंटी। फर्स्ट ऑफ ऑल इंटीजर्स अंटे एंटी, इंटीजर्स अनेदी ओक नंबर सिस्टम। मनकी डिफरेंट टाइप ऑफ नंबर सिस्टम्स उन्नाई, नेचुरल नंबर्स, होल नंबर्स, इंटीजर्स, फ्राक्शंस, डेसिमल्स एट्सेट्रा एट्सेट्रा। सो मन टापिक प्रेजेंट वच्चेसी इंटीजर। मरी इंटीजर अंटे एंटी, इंटीजर लो एम उंटाय, इंटीजर लो एम उंटायो तेलुस्ते मनकि इंटीजर्स तेलिसिनट्टे। मरी इंटीजर लो एम उंटायि अंटे 1 2 3 टू टाइप्स ऑफ उंटायि, नेगेटिव अंड पॉजिटिव। ई टू टाइप्स ऑफ 1 2 3 उंटायि, अदे विधंगा जीरो कूडा उंटुंदि। జీరో నెగటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ని కలిపి మనం ఇంటీజర్స్ అంటున్నాం. మరి ఇక్కడ సైన్స్, ఇప్పుడు నెగటివ్ నెంబర్కి ఒక సైన్ ఉపయోగిస్తాము, పాజిటివ్ నెంబర్కి ఒక సైన్ ఉపయోగిస్తాం. నెగటివ్ నెంబర్కి మైనస్ ఉపయోగిస్తాం, పాజిటివ్ నెంబర్కి ప్లస్ అనేది ఉపయోగిస్తాం. ఈ ప్లస్ మైనస్ ఎందుకు ఉపయోగిస్తాము అంటే మనకు వాతావరణం గురించి కొద్దిసేపు మాట్లాడుకుంటాం. యాక్చువల్గా మనకి ఎండాకాలంలో బాగా హీట్ అనేది పెరిగిపోయి ఎండలు ఎంత ఉన్నాయంటే దాన్ని ఒక డిగ్రీస్లో చెప్తుంటాం. 20 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అయ్యి 30, 40, 50 వరకు కూడా వెళ్తుంది ఒక్కొక్కసారి. సో ఇంత హీట్ ఉంది అని ఈ డిగ్రీస్లో ఎలా చెప్తున్నాం మనం? 30 డిగ్రీస్ ఉంది, 40 డిగ్రీస్ ఉంది, 50 డిగ్రీస్ ఉందని మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే దానికి ఒక బేస్ అనేది ఉంది. హీట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఓకే, ఆ బేస్ ఏంటంటే జీరో. జీరో నుంచి హీట్ పెరుగుతూ ఉంటే మనం దాన్ని ఇన్ని డిగ్రీస్ అన్ని డిగ్రీస్ అని చెప్తుంటాం. మరి ఆ హీట్ అనేది జీరో కంటే తగ్గితే అక్కడ హీట్ ఉండదు, కోల్డ్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ కోల్డ్ వెదర్ని మనం ఏమంటామంటే మైనస్ అంటాం. మైనస్ నెంబర్తో చూపిస్తాం, మైనస్ డిగ్రీస్లోకి వెళ్ళింది. ఆ మైనస్ డిగ్రీస్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాతావరణం అంతా గడ్డగట్టుకుపోతుంది, పర్టికులర్గా వాటర్. ఆ వాటర్ అనేది గడ్డగట్టుకుపోతుంది. సో అలా గడ్డగట్టుకుపోయింది అంటే హీట్ అనేది మొత్తం తగ్గిపోయి మైనస్లోకి వెళ్ళిపోయింది, నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అట్లాంటి డిగ్రీస్ చెప్పినప్పుడు మనము కంపల్సరీ ఆ నెగిటివ్ సైన్, మైనస్ సైన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగిస్తాం. సో ఆ సైన్స్ అనేది ఉపయోగించి ఇక్కడ మనకి కింద ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమంటాడు. ఈ ఇంటీజర్స్లో ఉండేవి ఓన్లీ టూ సైన్స్, నెగిటివ్ అండ్ పాజిటివ్, అదే మైనస్ అండ్ ప్లస్. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. యాన్ ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అట్ ద హైట్ ఆఫ్ 3000 మీటర్స్. ఇక్కడ హైట్ ఇచ్చాడు, 3000 అనేది ఒక నెంబర్. అది నెగిటివా పాజిటివా మనము ఇప్పుడు చెప్పాలి. మరి అది హైట్, ఇప్పుడు 3000 అనేది మనకి ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చింది 3000 అనేది నెగిటివా పాజిటివా ఎలా చెప్తాం. ఇక్కడ మనకి ఇచ్చింది హైట్ ఇచ్చాడు, ఏరోప్లేన్ అనేది ఒక 3000 మీటర్ హైలో ఫ్లయింగ్ ఎగురుతుంది. ఇక్కడ మనకి బేస్ ఏంటి? ఆ బేస్ నుంచి నెగిటివ్లో ఉందా పాజిటివ్లో ఉందా? ఇక్కడ మనకి బేస్ వచ్చేసేసి ఎర్త్. ఇక్కడ మనకి ఇలా చూస్తున్నాం, మనకి పైకి కనిపిస్తుంది, పైకి ఉన్నది మొత్తము పాజిటివ్. ఓకే, 3000 మీటర్స్ హైట్ అంటే ఎర్త్ నుంచి 3000 మీటర్స్ హైట్. ఎక్కడి నుంచి అది? మనకి ఇక్కడ బేస్ ఏంటి? ఎర్త్. ఆ 3000 మీటర్స్ అని మనం ఎలా చెప్తున్నాం అంటే ఎర్త్ నుండి 3000 మీటర్స్, ఎర్త్ నుండి పైకి. అదే ఎర్త్ నుండి కిందికి వెళ్తే నెగిటివ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇది ఎర్త్ నుండి 3000 మీటర్స్ హైట్లో ఎగురుతుంది కాబట్టి దీనికి ప్లస్ సైన్ అనేది ఉపయోగించాలి. సో దీనికి ప్లస్ 3000 మీటర్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ద ఫిష్ ఈజ్ 10 మీటర్స్ బిలో ద వాటర్ సర్ఫేస్. ఇక్కడ ఆల్రెడీ బేస్ ఇచ్చాడు వాటర్ సర్ఫేస్. ఓకే, అంటే ఆ వాటర్ ఏదైతే ఉందో, సమ్ ఒక లేక్ ఉంది, లేకపోతే ఒక బావి ఉంది, ఒక ఫాండ్ ఉంది, ఏదో డిఫరెంట్ ఉంది ఫిషెస్కి సంబంధించి, సమ్ ఏదో అక్కడ ఉంది. ఆ వాటర్ సర్ఫేస్ ఏదైతే ఉందో, మనకు కనిపించే వాటర్ పైన ఏదైతే ఉందో, దాని నుంచి కిందికి 10 మీటర్స్, ఇక్కడ డౌన్కి వెళ్ళిపోతుంది. డౌన్ అంటే నెగిటివ్, కాబట్టి ఇక్కడ 10 మీటర్స్ అనేది నెగిటివ్ నెంబరా పాజిటివ్ నెంబరా అంటే నెగిటివ్ 10 మీటర్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ద టెంపరేచర్ ఇన్ హైదరాబాద్ ఈజ్ 35 డిగ్రీస్ సెల్సియస్ అబౌవ్ 0 డిగ్రీస్ సెల్సియస్. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం హీట్ గురించి, ఇక్కడ అదే ఇచ్చాడు. టెంపరేచర్ అనేది హైదరాబాద్లో 35 డిగ్రీస్ సెల్సియస్ ఉంది,
above 0 degree Celsius. मन की बेस कोसम above 0 degree Celsius. इकड़ बेस एंटी जीरो जीरो नुंची अबव अंटे अप्लो उंडेटी मोत्तमु फास्ट नंबर्स काबट्टी हैदराबाद लो टेंपरेचर चेप्तुन्नामु अंटे +35 degree Celsius. नेक्स्ट वाटर फ्रीजेस अट 0 degree Celsius टेंपरेचर. वाटर अनेदी 0 degree Celsius दग्गर గడగట్టుకుపోతుంది ఫ్రీజ్ అవుతుంది. సో ఇక్కడ జీరో అనేది మనం దేని ఏమనుకున్నాం బేస్ అనుకున్నాం. దేనికి పాజిటివ్కి నెగిటివ్కి బేస్ అదేవిధంగా హీట్కి కోల్డ్కి బేస్. అది జీరో నుంచి డౌన్లోకి వెళ్తా ఉంటే కోల్డ్, జీరో నుంచి పైకి వెళ్తూ ఉంటే హీట్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ మరి జీరో అనేది ఏంటి? ఇట్స్ నాట్ కోల్డ్, ఇట్స్ నాట్ హీట్, ఇట్స్ ఎ బేసిక్ థింగ్. సో జీరోని డైరెక్ట్ ఓన్లీ 0 degree Celsius అని రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, సారీ ఇందులోనే నెక్స్ట్ ప్రాబ్లం, ద యావరేజ్ టెంపరేచర్ అట్ ద మౌంట్ ఎవరెస్ట్ ఈన్ జనవరి ఈజ్ 36 degree Celsius బిలో 0 degree. ఇక్కడ ఈ క్వశ్చన్ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ద యావరేజ్ టెంపరేచర్, అది యావరేజా ఈరోజా పక్కన పెడదాం, అట్ ద ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఇన్ జనవరి ఈజ్ 36 degree Celsius. యాక్చువల్గా జనవరిలో మనకు వింటర్ ఉంటుంది. వింటర్ ఉంటుందంటే అప్పుడు ఏమవుతుందంటే వాతావరణం మొత్తం కూల్గా ఉంటుంది. అయితే యాక్చువల్గా మౌంట్ ఎవరెస్ట్ దగ్గర ఆల్వేస్ కూల్గానే ఉంటుంది. ఎందుకు అంటే అది వెదర్కి సంబంధించిన ఒక టాపిక్. ఆ టాపిక్ చెప్తున్నప్పుడు నేను చెప్తాను. యాక్చువల్గా మనము ఎత్తు నుండి కూడా కొంత హైట్కి వెళ్ళిన తర్వాత వాతావరణం కూల్ అవుతుంది. ఎయిర్కి సంబంధించి కొన్ని సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి, అవి దాటి పైకి వెళ్తూ ఉంటే కూడా వాతావరణం అనేది కూల్ అవుతుంది. ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ దగ్గర కూడా వాతావరణం కూల్గానే ఉంటుంది. అయితే ఇక్కడ జనవరిలో 36 degree Celsius అంటుండు. మరి ఇది జీరో నుంచి అప్పా డౌనా అంటే ఇక్కడ బిలో 0 degree అని ఆల్రెడీ ఇచ్చాడు. ఇక్కడ బిలో 0 degree అంటే డౌన్, మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఎవరెస్ట్ దగ్గర వెదర్ అనేది ఎలా ఉంది? -36 degree Celsius. నెక్స్ట్ ప్రాబ్లం, ద సబ్మెరీన్ ఈజ్ 500 meters బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద సీ. ఇక్కడ సీ లోపల సబ్మెరీన్ అనేది జర్నీ చేస్తుంటాయి. సో మరి సీ లెవెల్ నుంచి అది ఎన్ని మీటర్స్ ఉంది అంటే 500 meters. ఇక్కడ బిలో అని ఆల్రెడీ మన క్వశ్చన్లోనే ఇచ్చాడు. సో సీ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ నుంచి బిలో అంటే డౌన్లోకి కాబట్టి ఇది నెగిటివ్. సో నెగిటివ్ 500 meters. అదేవిధంగా నెక్స్ట్, ద యావరేజ్ టెంపరేచర్ అట్ ద డార్జీలింగ్ ఇన్ జులై ఈజ్ 19 degree Celsius బిలో 0 degree Celsius. ఇది కూడా వాతావరణానికి సంబంధించిందే. ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ అనేది డార్జీలింగ్లో యావరేజ్ టెంపరేచర్ అనేది జులైలో 19 degree Celsius అంటుండు. సో 19 degree Celsius నెగిటివా పాజిటివా మనం ఇప్పుడు చెప్పాలి. దానికి బేస్ ఏంటంటే బిలో 0 degree. ఇక్కడ బిలో 0 degree అనేది జీరో నుంచి డౌన్ కాబట్టి దిస్ ఈజ్ ద నెగిటివ్. సో డార్జీలింగ్లో వెదర్ ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది? -19 degree Celsius. నెక్స్ట్ ప్రాబ్లం, ద యావరేజ్ లో టెంపరేచర్ ఇన్ విశాఖపట్నం డ్యూరింగ్ జనవరి ఈజ్ 18 degree Celsius. ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించిన యావరేజ్ టెంపరేచర్ ఇచ్చాడు. ఎంత అంటే 18 degree Celsius డ్యూరింగ్ జనవరి. మరి జనవరిలో వింటర్ కదా, వింటర్ అని చెప్పేసి కోల్డ్గా ఉంటుందని చెప్పేసి నెగిటివ్లో రాయకూడదు. ఇక్కడ ఏమిచ్చాడంటే లో టెంపరేచర్ అని ఇచ్చాడు. ఇక్కడ బిలో అని ఇవ్వలేదు. బిలో అని ఇచ్చినప్పుడే జీరో నుంచి డౌన్. ఇక్కడ లో అంటే తక్కువ. ఓకే, ఇది బిలోకి అని కాదు, మామూలుగా ఉండే టెంపరేచర్ కంటే తక్కువగా ఉంది. అంటే మామూలుగా ఉండే హీట్ కంటే ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది. ఎప్పుడు అంటే డ్యూరింగ్ జనవరిలో. జనవరిలో యాక్చువల్గా వింటర్ కాబట్టి అప్పుడు హీట్ అనేది చాలా తక్కువగా రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ 18 degree Celsius అనేది పాజిటివ్ నెంబర్, నాట్ నెగిటివ్. ఎందుకు అంటే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ లో టెంపరేచర్, బిలో టెంపరేచర్ కాదు. బిలో టెంపరేచర్ అన్నప్పుడు మాత్రమే జీరో నుంచి డౌన్కి వెళ్ళాలి. ఇక్కడ లో టెంపరేచర్ అన్నట్టు కాబట్టి మామూలుగా ఉండే టెంపరేచర్ అనేది కొంచెం తక్కువగా ఉంది అని అర్థం. అంతేగాని అసలు హీట్ అనేది లేదు అని అర్థం కాదు ఇక్కడ. కాబట్టి దీనికి +18 degree Celsius. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఎనీ 5 నెగిటివ్ ఇంటీజర్స్.
ఫైవ్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. నెగిటివ్ అంటే ఆ నెంబర్కి ముందు మైనస్ సైన్ అనేది ఉండాలి, నెగిటివ్ సైన్ అనేది ఉండాలి. అది ఏదైనా ఏ నెంబర్ అయినా రాయొచ్చు. దీనికి అందరూ ఒకే ఆన్సర్ రాయాలనేది లేదు, ఎవరు ఏ నెంబర్ అయినా రాయొచ్చు. నేను ఇక్కడ 18, 15, 10, 6, 3 తీసుకున్నాను. ప్రతి నెంబర్కి కూడా ఆ మైనస్ సైన్ అనేది ముందు తీసుకున్నాను. అట్లాంటప్పుడు మాత్రమే ఇవి నెగిటివ్ ఇంటీజర్స్ అవుతాయి. ఇన్ కేస్ ఇక్కడ ఈ మైనస్ సైన్ తీసుకోకపోతే నెగిటివ్ ఇంటీజర్స్ కాదు, ఓకే, నార్మల్ ఇంటీజర్స్ లేదా నెంబర్. సో మనకి టాపిక్ అనేది ఇంటీజర్ కాబట్టి అవి పాజిటివ్ ఇంటీజర్ వేస్తాయి, ఇక్కడ మన సైన్ అనేది తీసుకోకపోతే. సో అందరు ఇవే నెంబర్స్ రాయాలని ఏం లేదు, ఎవరు ఏ నెంబర్ అయినా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఎనీ 5 పాజిటివ్ ఇంటీజర్స్. సేమ్ ఇంతకుముందులాగానే, పాజిటివ్ ఇంటీజర్ అంటే ప్లస్ సైన్ అనేది ఉపయోగించేసి కొన్ని నెంబర్స్ రాయండి, ఏ నెంబర్ అయినా తీసుకోండి, అందరూ ఒకే నెంబర్ రాయాలని ఇక్కడ కూడా ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, మేక్ ద ఇంటీజర్స్ అండ్ ద నెంబర్ లైన్ గివెన్ బిలో. కిన్ పక్కన కొన్ని ఇంటీజర్స్ ఇచ్చాడు, ఆ నెంబర్స్ని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయమంటాడు. సో ఇక్కడ ఒక నెంబర్ లైన్ ఉంది, ఆ నెంబర్ లైన్ మీద కొన్ని లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ ఏంటంటే అది ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పార్ట్ అన్నమాట. సో మనకు ఫస్ట్ ఇచ్చిన నెంబర్ వచ్చేసి, ఇంటీజర్ వచ్చేసి -4. -4 మనం ఈ నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది 0. 0 అనేది మనం మిడిల్లో తీసుకుందాం, రైట్. ఇక్కడ 0 తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనము ఫస్ట్ నెంబర్ -4, ఈ -4ని మనం రిప్రజెంట్ చేయాలి ఈ నెంబర్ లైన్ పైన. సో కాబట్టి -4 అనేది ఎక్కడ ఉంటుంది, ఈ 0కి లెఫ్ట్ సైడ్. సో యాక్చువల్గా నెంబర్స్ అనేది మనం ఎలా రాస్తాము, 1, 2, 3, 4, 5 అని చెప్పేసి లెఫ్ట్ నుండి రైట్కి రాస్తూ పోతాం. అవి ఏంటివి, పాజిటివ్ నెంబర్స్. కానీ ఇక్కడ మనం రిప్రజెంట్ చేయాల్సింది నెగిటివ్ నెంబర్, కాబట్టి అది ఏంటి, లెఫ్ట్కి వెళ్ళాలి. మామూలుగా మనం రైట్కి వెళ్తాం, రైట్ కాకుండా లెఫ్ట్కి, 1, 2, 3, 4 ఇలా లెఫ్ట్కి రాస్తూ పోవాలి. సో ఇక్కడ ఫస్ట్ -1, -2, -3, -4. సో ఇక్కడ దాన్ని రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ 3, ఇది పాజిటివ్ 3. ఇక్కడ మైనస్ సైన్ లేదు అంటే అది పాజిటివ్ నెంబర్ అని అర్థం. మరి 3 అనేది ఎక్కడ ఉంటుంది, 0 తర్వాత రైట్కి వెళ్ళిపోతాం, 1, 2, 3 అని. సో 1, 2, 3. నెక్స్ట్ నెంబర్ 2, 0 నుంచి రైట్కి 1, 2. ఇక్కడ నెక్స్ట్ -1, 0 నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి నెగిటివ్ నెంబర్స్, -1. అదేవిధంగా 5, ఇది పాజిటివ్ నెంబర్, 1, 2, 3, 4, 5. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ కరెక్ట్ ద స్టేట్మెంట్ అంటుంది. కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్సా, ట్రూ అయితే ఓకే, ఇన్ కేస్ ఫాల్స్ అయితే దాని స్టేట్మెంట్ని కరెక్షన్ చేయమంటుండు. సో ఫస్ట్ ప్రాబ్లం, -7 ఈజ్ వన్ ఆఫ్ ద రైట్, -7 ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద -6 ఆన్ ద నెంబర్ లైన్. ఇక్కడ 7 అనేది 6కి రైట్ సైడ్లో ఉంటుంది అని చెప్తుంది. ఇంకేస్ ఒక నెంబర్ లైన్ తీసుకున్నట్టయితే ఆ నెంబర్ లైన్ పైన ఈ 7 అనేది ఎక్కడ ఉంటుంది, 6కి రైట్ సైడ్లో ఉంటుంది. 6కి రైట్ సైడ్లో ఉంటుందా? ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుంది అంటే నెగిటివ్ నెంబర్స్ అనేది లెఫ్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మామూలుగా యాక్చువల్గా నెంబర్స్లో 6 ముందు ఉంటుంది, తర్వాత 7 ఉంటుంది. అదే నెగిటివ్కి వచ్చేటప్పటికి 7 తర్వాత 6 ఉంటుంది, అదే లెఫ్ట్కి వెళ్తే 6 తర్వాత 7 ఉంటుంది. మరి ఇక్కడ 6కి రైట్ ఏంటి, 7 ఏంటి, 7కి రైట్, ఈ 7 అనేది 6కి రైటా లెఫ్టా? సో 6 ఈజ్ ద నెగిటివ్ నెంబర్, 7 ఈజ్ ద నెగిటివ్ నెంబర్. 2 నెగిటివ్ నెంబర్సే, 2 పక్కపక్క నెంబర్సే, కాబట్టి అవి పక్కపక్కనే ఉంటాయి. మరి ఏ దేని పక్కన ఏది ఉంటుంది, 7 తర్వాత 6 ఉంటుందా, 6 తర్వాత 7 ఉంటుందా? యాక్చువల్గా రైట్ సైడ్ అయితే 6 తర్వాత 7 ఉంటుంది, ఇది నెగిటివ్ నెంబర్స్ కాబట్టి. 6కి లెఫ్ట్ సైడ్లో 7 ఉంటుంది అంటే 7కి రైట్ సైడ్లో 6 ఉంటుంది. మరి మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 7 6కి రైట్ సైడ్లో ఉంటుంది అని చెప్తుంది, కాబట్టి దిస్ ఈజ్ ద ఫాల్స్. సో దీనికి కరెక్ట్ ఏంటి, 7 ఈజ్ ఆన్ ద రైట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ -6. ఓకే, జస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ రైట్ సైడ్ ప్లేస్లో లెఫ్ట్ సైడ్, 7 ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ -6 ఆన్ ద నెంబర్ లైన్. సో నెక్స్ట్ సెకండ్ వన్, 0 ఈజ్ ద పాజిటివ్ నెంబర్. 0 అనేది పాజిటివ్ నెంబర్ అంటుండ్రు. మరి 0కి నెగిటివ్ అండ్ పాజిటివ్ అలాంటి సైన్స్ ఏమి ఉండవు. మరి అది నెగిటివా పాజిటివా, 0 అనేది నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, పాజిటివ్ నెంబర్ అని ఇచ్చాడు.
అది పాజిటివ్ నెంబర్ కాదు, అలా అని చెప్పేసి నెగిటివ్ నెంబర్ కూడా కాదు, అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సో దిస్ ఈజ్ ద ఫాల్స్. సో దీనికి కరెక్షన్ ఏంటంటే, జీరో ఈజ్ నాట్ పాజిటివ్ నెంబర్, అట్ ద సేమ్ టైమ్ నాట్ నెగిటివ్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ వన్, నైన్ ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద జీరో ఆన్ ద నెంబర్ లైన్. ఇక్కడ నైన్ అనేది పాజిటివ్ నెంబర్, జీరో అనేది నెంబర్ లైన్కి మిడిల్లో ఉంటుంది. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటి అంటే, జీరోకి రైట్ సైడ్లో నైన్ ఉంటుంది అంటుంది. ఎస్, ఇట్స్ ట్రూ. ఎందుకంటే జీరో, మనం యాక్చువల్గా పాజిటివ్ నెంబర్స్ అనేవి జీరో నుంచి అలా రైట్కి వెళ్ళిపోతాయి. సో జీరో నుంచి నైన్ కూడా రైట్కి ఉంటుంది, కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ మైనస్ వన్ ఈజ్ యాన్ ఇంటీజర్ విచ్ లైస్ బిట్వీన్ మైనస్ టూ అండ్ జీరో. ఈ మైనస్ వన్ అనేది ఇంటీజర్, ఓకే ట్రూ, విచ్ లైస్ బిట్వీన్ టూ అండ్ జీరో. ఈ టూ మైనస్ టూకి అండ్ జీరోకి మధ్యలో ఉంటుంది అంటుంది. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ.